నమస్తే, నేను మీ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలు, అందులోనూ అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీల తాలూకు రాజకీయం మాత్రం కొంత ఆసక్తికరంగా మారుతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే అక్కడ అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మరి ఆయన పైన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఏదైతే కనుక లక్చర్లకు సంబంధించినటువంటి ఆ దాడి కేసు, కలెక్టర్పై దాడి కేసు కావచ్చు, లేదంటే ఆ ఫార్ములా వన్ రేసింగ్ కావచ్చు, ఇలాగ అనేక కేసులు కేటీఆర్ గారి మెడకి ఉచ్చులా బిగుస్తున్నటువంటి క్రమంలో ఆయన దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసరడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి కేసులు ఉచ్చులాగా బిగుస్తూ ఉంది మెడకి, ఆయన కూడా మీడియా సమావేశాలు పెట్టి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ ఈ అరెస్టులు చేయమంటూ ప్రభుత్వాలకి సవాళ్లు విసరడం, మరి అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రకటనని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరికీ ఏదో ప్యాషన్ అయిపోయిందండి, జైల్లోకి వెళ్ళొస్తే సానుభూతి వస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే కేటీఆర్ గారు అసలు పోల్చకూడదు. కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు, గుర్తుపెట్టుకుండా. వాళ్ళు అవినీతి చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డబ్బులు తీసుకుని ఉండొచ్చేమో, అది ప్రూవ్ అవ్వలేదు. కానీ అభివృద్ధిని కానీ ఆపలేదు, ప్రజల్ని పీడించి తినలేదు, అరాచకం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అర్థమైంది మీకు ఇక్కడ ఎందుకు ఓడిపోయారు అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. వాళ్ళు అహంకారంగా వ్యవహరించారు, ప్రజలకు దూరం అయ్యారు, ప్రజలు అసంతృప్తికి గురయ్యారు, వీళ్ళు అసహనానికి గురయ్యారు, వీళ్ళ అహంకారాన్ని సహించలేకపోయారు. ఇంకోటి కూడా కలిసి వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్కి తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ కేసీఆర్ రెండుసార్లు ఇచ్చాం కాబట్టి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇవ్వాలని మెజారిటీ తెలంగాణ సమాజం అనుకుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వచ్చింది ఫలితం. అంతేకాకుండా వాళ్ళ అహంకారపూర్తికంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, అప్పుడు ఆయన వ్యాఖ్యలు కూడా కొంచెం ప్రభావం చూపించింది. కొంత సానుకూలంగా టీడీపీ శ్రేణులు, ఆ ఓటు బ్యాంక్ కొంత టీఆర్ఎస్ వైపు ఉండేది, ఎందుకంటే ఆ నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి. అక్కడ ఎప్పుడైతే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళందరూ దూరం అయ్యారు, దెబ్బ పడింది. జగన్ అలా కాదు కదా, జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ గ్యాంగ్ చాలామంది కూడా ఏదో రకంగా కొట్టించుకోవాలని చూస్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కారణం ఏంటి, అరెస్ట్ అయితే మనం ఈ ప్రభుత్వ అరాచకం చేస్తుంది, మమ్మల్ని అరెస్టులతోటి బెదిరించాలని చూస్తున్నారు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని ముందే అన్నాడు, ఏం కొట్టకుండానే. ఇప్పుడు మాస్టరు తప్పు చేసి పెన్సిల్ దెబ్బేయడానికి ఎవడన్నానే అని కొట్టడానికి చూస్తాడు, ముందే ఎడుతు మొదలెడతాడు, ఇటు కొట్టడం గురించి తగ్గిస్తాడని ఆ టైప్ చేసేట ఇస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన, విజయసాయి రెడ్డిని రోడ్డు మీద ఇచ్చుకుంటే వెళ్ళినా, వాళ్ళ గ్యాంగ్ కొడాల నాని కానీ, వాళ్ళకి సపోర్ట్గా ఉన్న రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని కృష్ణమౌళి కానీ, ఇలాంటి వాళ్ళందరినీ ఏమి చేసినా ప్రజలు హర్షిస్తారు, మెచ్చి మేకతోలు కప్పుతారు ఈ ప్రభుత్వానికి. తెలుసా మీకు ఈ పాయింట్ అర్థం అవ్వట్లేదు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా. ఒకవేళ మనం వీళ్ళ మీద కఠినమైన చర్యలు, తీవ్రమైన చర్యలు తీసుకుంటే ప్రజల్లో రియాక్షన్ వస్తుందేమో, వాళ్ళు సానుభూతి పరులు కసిగా పనిచేస్తారేమో, మన కార్యకర్తలు పనిచేయ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానీ గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, ఆయన మద్దతుదారులు కానీ, అలా కూటమిలో ఉన్న జనసేన మద్దతుదారులు కానీ, ఆయన అభిమానులు కానీ, వీళ్ళంతా అడ్డగోలు వ్యవహారం చేయరు. మీరు తప్పు చేస్తే మీరు తప్పు చేశారంటారు. మీ మీద ప్రేమ వాళ్ళు చూపించిందంటే, మీరు ఏం తప్పు చేయలేదు కాబట్టి మీ మీద ప్రేమ చూపించారు వాళ్ళు. మీరు ఎంతో కొంత రాష్ట్రానికి అభివృద్ధి చేశారు, రాష్ట్ర ప్రజలకి పట్ల బాధ్యతగా ఉన్నారు, వాళ్ళకి భరోసా ఇస్తున్నారు, మీ పనితీరు చూశారు, మీరు సక్రమమైన మార్గంలో వెళ్తున్నారు అని చెప్పేసి మీ మీద గౌరవం ఉంది, వాళ్ళకి అభిమానం ఉంది. మీరు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డిలాగా మీరు వ్యవహరించి ఉంటే, తప్పు చేసి ఉంటే మీకు అలా మీ వైపు కూడా చూడరాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఆయన్ని ఆ పార్టీ వాళ్ళు వేధించినప్పుడు కానీ, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మీకు మద్దతు ఇచ్చారు. ఎవరిని కూడా మీరు డబ్బులు ఇచ్చి పోషించలేదు, ఎవరిని కూడా మీరు పదవులు ఇస్తారని ఆశపెట్టలేదు, మీరు ఎవరిని మాట్లాడమని చెప్పలేదు. ఎవరి కాళ్ళు మాలాటోళ్ళు కూడా మీకు వన్ సైడ్గా సపోర్ట్ చేసాం. కారణం ఏంటి, మీ పట్ల ఉన్న అభిమానం, గౌరవం, రాష్ట్రానికి మీరు చేసిన సేవలు గుర్తుంచుకుని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఏం సేవ చేసాడండి రాష్ట్రానికి, వాళ్ళ నాన్న అడ్డం పడిని దోచేసాడు, అదే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సరే, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ వచ్చి ఒక ఛాన్స్ ఇమ్మని అడిగితే, రకరకాల కారణాలతో మీ మీద దొబ్బుదగులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేసి, పక్కోడు పైయోడు అందరూ సపోర్ట్ చేస్తే ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే అతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు, దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అతను. ఛాన్స్ ఇచ్చిందా తెలిసింది, ఎంత నీచుడో, దుర్మార్గుడో, ఎంత అరాచకవాదం అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా అర్థమైంది. ఇంక ఈ రుద్రబాబు ఇతను ఉంటే మన బతుకు భయంగా ఉంది అని చెప్పి అతను తోస్తారు. మీరిచ్చిన హామీ ఇంకోటి ఉంది, వీళ్ళకి మిజరబుల్ పనిష్మెంట్ ఇస్తాం, వీళ్ళు రెడ్ బుక్లో ఉన్నారు, వీళ్ళు సంగతి చూస్తామని చెప్పారు కాబట్టి అది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వీళ్ళు ఏం చేసినా కానీ మిమ్మల్ని హర్షిస్తారు. జగన్మోహన్ రెడ్డి నన్ను
గ్యాంగ్లో ఇప్పుడు చిన్న 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 వాళ్ళందరినీ పట్టుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని ఒక రౌండ్ వేస్తున్నారు, దానికే మీకు మీ పట్ల చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఈ రామ్ గోపాల్ వర్మ, పోసాన కృష్ణ మురళి ఈ బ్యాచ్లందరినీ తీసుకెళ్లి మీరు ఇంకో రౌండ్ వేసారనుకోండి, మీకు జేజలు పలుకుతారు. ఏకంగా విజయసాయి రెడ్డి, ఈ పెద్దిరెడ్లు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ మీరు తీసుకెళ్ళి బయటకు రాకుండా ఈ రాష్ట్రం మొత్తం అన్ని స్టేషన్లో కేసులు పెట్టాలని చేసిన అరాచకాల మీద ప్రతిరోజు మీరు అతను వార్తల్లో పెట్టండి, అతను చేసిన అరాచకాలు చెప్పండి, మీ పని మీరు చేసుకుంటా పోండి, వీళ్ళు నోరు పూసి కూర్చుంటారు. ఇలా చేస్తే మీకు ఇంకా బ్రహ్మరథం పడతారు ప్రజలు. ఆ పాయింట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఆ ఇంటెలిజెన్స్ ఏం చెప్పట్లేదేమో. మరి మీరు అలా ఉన్నారు కాబట్టి ఉదాసీనంగా ఉన్నారు, పోలీసులు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. ఇంకా కొడాలి నాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, విజయసాయి రెడ్డి నోటికొచ్చినట్టు ట్వీట్లు చేస్తున్నాడు, వాళ్ళు సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే నోరు మూసుకున్నారు. కానీ ఈ మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు స్టూడెంట్ రెచ్చిపోయారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు అరెస్ట్ అయిపోతే జైలుకి వెళ్ళిపోతే కేటీఆర్ గారు చెప్పింది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అప్పుడు ఆయన తప్పు చేసేయడం ఇంకో ఓట్లు ఎందుకు వేస్తారు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కాంగ్రెస్ మీద విరక్తి కలగాలి, అప్పుడు మీకేరు బీజేపీకి వేస్తారు, వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్కి టాటా బిర్లా మధ్యలో లైలా అన్నట్టు బీజేపీ వచ్చింది కదా, డెఫినెట్గా బీజేపీని అనుకుంటారు సార్, కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేసినా మీరు జైల్లో పెడితే బయటకు వచ్చినా సరే ఆ పాయింట్ మీద మిమ్మల్ని ఎక్కుతారు. ఇప్పుడు అందరూ మీరు కూడా తప్పులు చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి అంత తప్పులు చేయలేదు. మీతో జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే మీరు తప్పు చేయనట్టే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ని పోల్చుకుంటారు, అంతకుముందు తెలుగుదేశాన్ని పోల్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో ఎందుకు పోల్చుకుంటారు మిమ్మల్ని? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మమ్మల్ని కొట్టించుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు, అంతనే అలా మాట్లాడుతున్నారు. పోసాన కృష్ణ మురళి మొన్న నోటుకు వచ్చినట్టు బీవీఆర్ నాయుడు గారిని వాళ్ళని మాట్లాడాడంటే అది కొట్టించుకోవడానికి జైలు పిచ్చోడు, అతను మానసికంగా స్థితి సరిగ్గా లేదు అతను, కానీ వాళ్ళు తీసుకెళ్ళాలి, సరే సరి చేయాలా, చికిత్స చేయాలా, వైద్యం చేయాలి, అతనికి పోలీస్ ట్రీట్మెంట్ చేయాలా, ఇవన్నీ చేస్తారు. మిమ్మల్ని ఏమి వదిలిపెట్టరు. అయితే వాళ్ళు కొంచెం స్లో చేస్తున్నారు, వెంకటరెడ్డి అన్న కూడా తప్పించుకున్నాడు, వదిలేసారు, బెయిల్ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు రూపాయి 10 రూపాయలు ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకుండా ఆయన మీద దొంగ పివి రమేష్ చేత దొంగ స్టేట్మెంట్లు ఇప్పించి కేసులో ఇచ్చేస్తే మరి న్యాయస్థానాలు కూడా ఆలోచించుకోవాలి. 53 అసలు బెయిల్ ఇవ్వలేదు అతనికి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని దాన్ని వక్రీకరించి దాన్ని మార్పు ఒక మార్చి మీరు మళ్ళీ దాని ఆధారంగా ఆయన మీద కేసు పెట్టి ఆయన హెల్త్ కండిషన్స్ మీద వచ్చాడు బయటకు, ఆయన బెయిల్ దొరికింది. ఆయన అలా నిజాయితీగా నిలబడి ఉన్నాడు. ఆయన మీరు ఆయన జైల్లో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు ఇతను వెంకటరెడ్డి ఎలా బయటకు వచ్చాడు, ఇతరులో ఏం కనిపించిందని బెయిల్ వచ్చిందని ఎటువంటి చెప్పాల్సింది వ్యవస్థలో? మన వ్యవస్థల మీద నమ్మకం పోతూ ఉంది ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు కూడా గట్టిగా వాదించాలి. ఇప్పుడు ప్రభుత్వ తరఫున ఉన్న వాళ్ళు కూడా ఆయన ఎలా వదులుతారండి, వదలటానికి వీల్లేదు, సాక్ష్యాలు తారుమారు చేస్తాడు, వీళ్ళు పెద్ద దొంగలండి అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉదాసీనంగా ఉండటం వల్ల మీకు నష్టం. మీరు వాళ్ళేమనుకుంటున్నారు కూటమి పెద్దలు, మనం కఠినంగా వ్యవహరించి ఏదైనా చేస్తే కక్ష సాధించామనుకుంటారేమో, మీరు కక్ష సాధించకపోతే మీకు నష్టం. మీరు ఇక్కడ కక్ష మీది కాదు, ఈ 5 కోట్ల మంది ప్రజల తాలూకు మనోభావాలు మీరు గౌరవించి గుర్తించాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జైలుకి వెళ్ళి వస్తే మాత్రం వాళ్ళకి ఏదో పని జరుగుతుంది అంటే ఒట్టుమాట, బందిపోడు దొంగలనే దండిపాలని బ్యాచ్ని లోపల పెడితే పండగ చేసుకుంటారు జనం. థ్యాంక్ యూ.